తెలుగుదేశం పార్టీ ఏపీలో ప్రతిపక్షంగా ఉంది. జనసేన ఏ పక్షమో వారికే తెలియదు. కానీ ఈ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చు రగులుకుంది. జనబలం లేని జనసేనకు సీట్లు ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. పవన్ సామాజిక వర్గాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని సీట్లు ఎలా అడుగుతారని నేరుగా జనసేననే ప్రశ్నిస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో సైకిల్ గ్లాస్ పార్టీల మధ్య సాగుతున్న అంతర్గత పోరు గురించి ఇప్పుడు చూద్దాం. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పేరు వినగానే మొదటగా గుర్తుకొచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమారెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత సొంత పార్టీ పెట్టుకుని అడ్రస్ పోగొట్టుకున్నారు. కొంతకాలం క్రితం బీజేపీలో చేరినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో అంత క్రియాశీలకంగా లేరు. అయితే ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరి ప్రస్తుతం పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన అనంతరం పీలేరులో రాజకీయాలు రంజుగా మారాయి. ప్రజల్లో ఏమాత్రం పట్టులేని జనసేన టికెట్ ఆశిస్తుండటం పట్ల టీడీపీ నేతలు రగిలిపోతున్నారట. బలం లేకుండా పోటీ చేస్తే ఏం లాభమని ప్రశ్నిస్తున్నారట. కానీ నియోజకవర్గంలోని గుర్రంకొండకు చెందిన బెజవాడ దినేష్ మాత్రం తనకు పీలేరు అసెంబ్లీ టికెట్టు కేటాయించాలని గట్టిగా కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినందునే దినేష్ టికెట్టు ఆశిస్తున్నారని అటు టీడీపీ ఇటు జనసేన కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం వార్డు స్థాయి నేతలు కూడా లేని జనసేన టికెట్టు ఆశించడం ఏంటని టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. తెలుగుదేశం పార్టీ పీలేరు ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా జనసేన తీరు పట్ల రగిలిపోతున్నారట. తన పని తాను చేసుకుంటూ పోతుంటే మధ్యలో జనసేన ఇలా వ్యవహరించడం ఏంటని తన అనుచరుల వద్ద ప్రశ్నిస్తున్నారట. బెజవాడ దినేష్ మాత్రం పీలేరు జనసేనకే కేటాయిస్తారని, తనకే టికెట్ ఇస్తారని తన సామాజిక వర్గం నేతలతో గట్టిగా చెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు బీజేపీలో ఉన్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకుండా సైలెంట్గా ఉంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు పీలేరులో టాక్ నడుస్తోంది. ఏపీలో బీజేపీ నాయకులు తమ మిత్రపక్షం జనసేన అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. పీలేరు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలో తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. పరోక్షంగా తెలుగుదేశంకు సహకరించాలన్నది ఆయన ఎన్నికల ఎత్తుగడ అని చర్చ జరుగుతోంది. మొత్తం మీద పీలేరులో టీడీపీకి జనసేన గుదిబండలా మారిందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న టాక్.